पंचदशनामी जून अखाड़ा से, हमारे संत भारती जी हैं नागा अखाड़े से। एक बार हिंदुस्तान का सबसे प्यारा नाम हमारा कौन है? सियाराम। बोले जय जय सियाराम। और एक बार जय जय सियाराम। माँ भगवती जगदम्बा जो शिवाजी को अस्त्र शस्त्र दिया था, महाराणा प्रताप को अस्त्र शस्त्र दिया था, एक बार उनकी जय। बोले भवानी माता की, शिवाजी माता की, जीजाबाई की, बोले कामाख्या मैया की, बोले कामाख्या मैया की, हर 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 महादेव। आंजनेय परब्रह्मणे नमः, शिवाय गुरवे नमः, शिवानंद गुरवे नमः। गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरः, गुरु साक्षात परम ब्रह्म, तस्मै श्री गुरवे नमः। వేదకని అలంకరించినటువంటి పెద్దలు, మహాగురువులు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈ నెల 8వ తారీఖు జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి యాత్ర ప్రారంభమై ఈరోజు ఇక్కడికి వీరంగూడకు చేరడం, దిగ్విజయంగా ఈ యాత్ర కొనసాగడం, ఆ అమ్మ జోగులాంబ తల్లి యొక్క దయతోని, ఆ పరమేశ్వరుని యొక్క దయతోని ఇది కొనసాగుతూ ఉంది. మనకి మన సత్ సంప్రదాయాలు మర్చిపోకుండా, మన దేశభక్తి, మన పుణ్యభూమి మనం ఎవరు మర్చిపోకుండా ఈరోజు ఈ శ్రీశైలం స్ఫూర్తి కేంద్రం వారు నాగేశ్వరరావు గారు, అలాగే కృష్ణకిషోర్ గారు, ఇతర కార్యకర్తలందరూ దీన్ని అద్భుతంగా దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇక్కడ దాకా వచ్చింది వారికి ముందు కూడా ఈ విధంగానే తల్లి దయతోని, ఆ పరమేశ్వరుడి దయతోని చక్కగా ఈ ముందుకు సాగాలి. సహృదయులు గోదావరి గారు, అట్లాగే మంగేష్ బాద్ గారు, కల్కి భవన్ గారు, ఇంకా మిగతా పేర్ల కథ కథలు పెద్దలందరూ ఉన్నారు. వారందరూ దీని వెనకాల ఉండి ఇంకా ముందు నడపాలని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి మనం. మన తల్లిదండ్రులు అందరూ కూడా శివాజీకి తన తల్లి ఏ విధంగా నేర్పించిందో ఆ విధంగా మన పిల్లలందరూ కూడా నేర్చుకొని ఈ దేశం కోసం మనందరం పాటుపడాలని, ఆ విధంగా ముందరికి నడవాలని, దేశభక్తిని మరవరాదు మనందరము, పెద్దలందరూ చెప్తుంటారు ఈ మాట. కాబట్టి మనందరం దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని ముందర నడవాలని ప్రార్థిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. చేశాడో పదాతి దళాన్ని, అదే రకంగా ఛత్రపతి శివాజీ నావికా దళాన్ని ప్రారంభించినటువంటి కీర్తి ఎవరికైనా ఉన్నది ఈ దేశంలో అంటే ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది ఏది అనే, హిందూ ధర్మం కొరకు, హిందూ సంస్కృతి కొరకు, భారతీయ సంస్కృతి కొరకు, ఈ సమాజాన్ని రక్షించడానికి, విదేశీయులను పారద్రోలడానికి అవిరళ కృషి చేశాడు. ఆయనకు తల్లి జిజాబాయి ఆ విధమైనటువంటి దేశభక్తిని నూరిపోసింది. జిజాబాయి అమ్మవారి తుల్యా భవాని యొక్క భక్తురాలు. ఛత్రపతి శివాజీ భవానీతో పాటు శివభక్తుడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయనకు యుద్ధ విద్యలు నేర్పింది బాబా కోనదేవ్ గారు. అదే రకంగా ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ కలిగించి, నీ అవసరం ఈ దేశానికి ఉన్నది, నీ వల్ల ఈ సంస్కృతి రక్షింపబడుతుంది అనే మనోధైర్యాన్ని నింపినటువంటి వాడు సమర్థ రామదాసు గారు. ఛత్రపతి శివాజీని చరిత్రలో మనకు ఎక్కడ కూడా చెప్పడానికి వీలు లేకుండా పాఠ్య పుస్తకాల్లో చేశారు ప్రభుత్వం. ఇప్పుడే ఛత్రపతి శివాజీని గౌరవించే స్థితి వచ్చింది. ఛత్రపతి శివాజీ యొక్క పులి గోల్డ్ ఏవైతే బ్రిటన్ మ్యూజియంలో ఉండేనో అవి ఇప్పుడు పూనా నగరానికి వచ్చాయి. ఈ రకంగా ఛత్రపతి శివాజీ నుంచి మనం ఎవరెవో ఇంట్లో కాదు, మన ఇంట్లో నేను ఛత్రపతి శివాజీలాగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఈరోజు సెక్యులరిజం పేరు మీద, అంతేకాదు లవ్ జహాద్ పేరు మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, జాతీయ భావాన్ని, ఆనాడు శివాజీ ఏ విధంగా అయితే ఒక సామాన్య సైనిక కుటుంబంలో పుట్టినటువంటి వాడుగా ఉండి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడో, ప్రస్తుతం కూడా మన దేశంలో అలాంటి మత మార్పిడులు, లవ్ జవహార్లు ఇవన్నీ జరుగుతున్నట్టు, మన దేశం మీద సెక్యులరిజం పేరు మీద జరుగుతున్నటువంటి దాడిని
తిప్పికొట్టి మన స్వదేశాన్ని స్వధర్మాన్ని సంస్కృతిని ఆధ్యాత్మికతను కాపాడుకునేటువంటి గురుతర బాధ్యత ప్రతి హిందూ మీద ఉన్నటువంటి సంకల్పాన్ని తీసుకొని ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి కదిలి రావాల్సిందిగా ఛత్రపతి శివాజీని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆయన రాక విరోచితంగా ఆయన ఆధ్యాత్మికము రాజ్యతంత్రము రెండు జోడించి ఈ దేశానికి मन आध्यात्मिक राजकीय प्रपंचा की आर्थिक सामाजिक वैज्ञानिक शास्त्र सांकेतिक रोदसी रंग पारिश्रमिक रंग प्रपंच अग्रराज्य रावानी शिवाजी ने स्तुति आ दारी मन कदल अंदर तो कोरक अवकाश की हृदयपूर्वक धन्यवाद जय भवानी जय भवानी जय भवानी वंदे मातरम गाधर शंकर करुणाकर मम भव सागर तारक गंगाधर शंकर करुणाकर मम भव सागर तारक भो शंभो शिव शंभो स्वयंभो सांब मां पाहि सदा शिव सांब मां पाहि कृपानिधे सांब अंभोरुह संभव विनु जय श्री राम जय जय श्री राम भारत माता के भारत माता के गो माता के तुलसी माता के अंदर की नमस्ते ఈరోజు మనందరం కూడా నేను హిందూని అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే ఒకే ఒక శక్తి ఒక యుక్తి మనందరి ఆదర్శ పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే తల్లి జిజియాబాయి చే ఉగ్గుపాలతో పౌరుషాన్ని హిందువుల యొక్క ధీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పబడిన మహాయోధుడు శూరుడు ధీరుడు ఒకే ఒక్కరు ఎవరు ఛత్రపతి శివాజీ రాజే భోసలే మహారాజ్ కే ఛత్రపతి శివాజీ మహారాజ్ కే మా జిజియాబాయి కే తుంజా భవానీ కే ఇది ఇది కావాలి ఆ రోజు ఆయన అంతగా పోరాడితే ఈ రోజు మీరు ఇలా జయ జయ ధ్వానాలు చేస్తున్నారు నా పిల్లల్ని అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా పెంచడానికి ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క తల్లి ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే ఈ దేశం ఈ ధర్మం నిలబడుతుంది ఈ దేశంలో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం వివాహాన్ని వదిలేసి ఈ దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు మనం మన కుటుంబం మన పిల్లలు మన స్వార్థం కాకుండా మన దేశం మన ధర్మం కోసం దేన్ని వదలటానికైనా సిద్ధంగా ఉండాలి ఆఖరికి మన ప్రాణాలు వదలటానికైనా సిద్ధంగా ఉండాలి పావు గంట టైం ఇస్తే ఈ దేశంలో అసలు హిందువులే లేకుండా చేస్తామని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్న సందర్భంలో మనం నోరు మూసి కూర్చుంటే ఇంకా మనం బతకగలుగుతామా ఆ జన్మ కూడా మనది ఒక బతికేనా ఒక్కసారి మనం ఆలోచించాలి తమిళనాడులో ఈ సనాతన ధర్మాన్ని కుష్టు వ్యాధితో పోలుస్తున్నారు డెంగ్యూతో మలేరియాతో కరోనాతో పోలుస్తున్నారు అట్లాంటి వ్యసవల్ని చూస్తూ కూడా మనం వాళ్ళకి చెప్పు తీసుకుని సమాధానం చెప్పకుండా నోరు మూసుకుని కూర్చుంటే ఈ బతుకులు ఎందుకు మనకి దీనికన్నా చావడం నయ్యం అందుకే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈ రోజు గుర్తు చేసుకుని అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలి మన తల్లుల్ని గుర్తు చేసుకుని ఆ రోజు జాబాయిని గుర్తు చేసుకుని అలాంటి వాళ్ళందరికీ గుర్తు చెప్పడానికి అవసరం అయితే ఇందాక స్వామీజీ చెప్పారు మా చేతుల్లో శూలాలు ఉంటాయని ఆ శూలాలను కూడా పట్టుకోవడానికి మనం సిద్ధపడాలి మాన్య శ్రీ జస్వంత్ భాయ్ పటేల్ జీ సహకారంతో మాన్య శ్రీ శంకర్ పురోహిత్ ఉన్కి సర్కార్ కో హంకో లానా హై తెలంగాణ కే అందర్ జో ముంగ్లో కే నామ్ సే జో పూరే రాజ్య కే అందర్ జో నామ్ హై उस कलंक को यदि मिटाना है सनातन धर्म की यदि रक्षा करनी है तो हमें उस पार्टी को उस तेलंगाना के राज्य के अंदर सियासत पर बिठाना पड़ेगा जो सनातन धर्म की रक्षा करने के लिए संकल्पबद्ध है इसलिए मैं यही कहूंगा कि तेलंगाना राज्य की पवित्र धरा पर सनातन धर्म की रक्षा करने वाली सरकार आए गौ हत्या के कलंक
मंदिर को का मंदिर बनाने वाली सरकार को इस धरती पर लाना है। हम सब अभी यदि नहीं जागे तो आने वाला जो समय है वो हमें कभी भी माफ नहीं करेगा। इसलिए हम सबको एक संकल्प के साथ सनातन धर्म की रक्षा के लिए हमको एक ऐसी सरकार लानी है जिन्होंने राम राज्य का कार्य करना है। बोलिए सियावर रामचंद्र भगवान की, बोलिए श्री छत्रपति शिवाजी महाराज की, बोलिए गौ माता की। महाभारत के समय जैसा माहौल ग्रह नक्षत्रों का था, कुरुक्षेत्र में कृष्ण को आना पड़ा धर्म युद्ध करने के लिए, वैसी सिचुएशन आज ग्रहों की हो चुकी है, युद्ध जैसी परिस्थिति हो चुकी है। डरने की बात नहीं, कृष्ण उस समय दिखते नहीं थे, अदृश्य रूप में उनका सुदर्शन काम कर रहा था। वैसे आज भी गुप्त रूप में शक्ति सबका रक्षण करेगी, मानवता का रक्षण करेगी। दिखने के लिए हमें लड़ना है, लेकिन कृष्ण शक्ति जो भी अदृश्य शक्ति है उसका सभी मानवता का रक्षण करेगी। सनातन धर्म सारे जगत में फैल के विश्वगुरु के रूप में भारत उभर के आ रहा है। 23 जनवरी को जो राम मंदिर में प्राण प्रतिष्ठा है, उस समय हमें 5 दिए लगाने की अपील करी है, तो हमने 5 दीपक गाय के घी के या तेल के लगाकर दीपावली राम प्राण प्रतिष्ठा राम जन्मभूमि राम मंदिर के रूप में हमें सारे भारत में ही नहीं तो सारे जगत में जगानी है, जिससे राम राज्य आने में मदद होगी। सनातन वैदिक राष्ट्र जल्दी ही भारत आगे, सनातन वैदिक राष्ट्र भारत पहले भी था, आज भी और कल भी रहेगा, लेकिन अधिकृत रूप से सनातन वैदिक राष्ट्र जल्दी ही घोषित होगा, इसमें कोई संदेह नहीं। बोलो भारत माता की जय, हर भारत माता की जय, वंदे धर्मो रक्षति रक्षितः। छत्रपति शिवाजी महाराज जी का जन्म शिवनेरी में हुआ, राज तिलक पट्टाभिषेक रायगढ़ में हुआ है, हम सबको पता है। अभी 350 साल उसको पूरे होने पर आ रहे राज तिलक को, राज्याभिषेक को, इसलिए छत्रपति शिवाजी महाराज महारथ यात्रा जोगलम्बा से निकल कर यहाँ पर धर्म प्रचार करते हुए छत्रपति शिवाजी महाराज जी का स्फूर्ति केंद्र जो श्रीशैलम मल्लिकार्जुन के पास है, छत्रपति शिवाजी महाराज स्फूर्ति मंदिर, वहाँ के जो अधिष्ठाता है नागेश्वर राव, उनके मार्गदर्शन से छत्रपति शिवाजी महाराज जी की प्रेरणा से और कृष्ण कुमार जी अन्ना जी इनके संयोजन से तेलंगाना में और आंध्र प्रदेश में रॉयल सीमा में ये 5 स्टेप में छत्रपति शिवाजी महाराज महारथ यात्रा चलेगी। छत्रपति शिवाजी महाराज महाराणा प्रताप गुरु गोविंद सिंह इनका जो सपना था हिंदवी स्वराज्य स्थापन करने का, वो अब पूरा होने पर आ रहा है। सनातन वैदिक धर्म देश विदेश में फैल गया है, अभी भारत में भी उसका अनुकरण, अभी लोग जैसे पाश्चिमात्य का अनुकरण हम करते हैं, हम स्वयं को भूल गए हैं, अभी पाश्चिमात्य सनातन वैदिक धर्म अपना रहा है, तो वही अभी हम भी सनातन वैदिक धर्म उनको देखते हुए अपना ही पुराना धर्म अपनाना शुरू कर दिया है। छत्रपति शिवाजी महाराज जी को जो जिजामाता उनकी माँ शाहजी राजे उन्होंने संगोपन किया, उनको रामायण महाभारत आदि धार्मिक ग्रंथों से वीर पुरुष की गाथाओं से उनको बचपन में पालन पोषण किया। मैं शिवाजी महाराज को प्रणाम करते हुए हमारे मंच पर बैठे संत महात्मा जी मेरे जो अग्रणी हैं, इस देश की भविष्य हैं, इस देश के भविष्य को अपनी तरफ को खींचते हुए हमारे हिंदू की तरफ को ले जाने वाले, मैं उनके चरणों में प्रणाम करता हूँ। मेरे सामने बैठे मेरे सभी हिंदू भाई, मातृशक्ति, मैं सबको नमन करते हुए मैं पहले अपना परिचय दे दूं। वैसे मैं नेशनल प्रेसिडेंट हूं, इसमें 18 प्रदेश हैं मेरे पास यादव समाज के, और मैं तेलंगाना में यादव समाज को 2 दिन से मीटिंग करते हुए उन्हें केवल बताने आया हूं कि आप किस दिशा में जाएंगे। वैसे मैं 95 से 28 वर्ष हमारी संघ आयु हो गई और मैं वहां विभाग प्रचारक भी हूं। मेरा केवल अनुरोध है
कि जिस तरीके से हम अपने महाराज जी का आज वंदन और उनकी जीवनी लेखा को सब लोगों के सामने बताते हैं, आज उनकी देन है कि हम आप सब जीवित हैं। जब जब देश पर संकट पड़ा तो किसी न किसी महापुरुष ने जरूर जन्म लिया होगा। त्रेता, कलयुग, सतयुग, द्वापर, इनमें महापुरुषों की आपने जीवनी देखी होगी। उन राक्षसों का वध करने के लिए भगवान श्री राम ने जन्म लिया था, कंस का वध करने के लिए भगवान श्री कृष्ण ने जन्म लिया था, और हिंदुओं को जगाने के लिए आपके बीच में एक जन्म ले चुके हैं, लेकिन आपने लोग याद नहीं करते हैं, भूल रहे हैं। इस समय वो हमारे इस पुरुष के, महापुरुष के नाम से जाने पहचाने वाले हैं, महाराज मोदी जी। मोदी जी के नाम से सब जानते हैं, जो हमारे हिंदुओं को जगाने का काम कर रहे हैं। उनके साथ साथ में आपको पता होना चाहिए कि हमारे इस देश के अंदर इतने पापी पाखंडी रह रहे हैं, केवल इस देश की भूमि अगर बची है तो हमारे संत महात्माओं की वजह से बची हुई है, जो कि हमारे लोग आराधनाएं करते हैं, हमारे लोगों के भविष्य की प्रार्थना करते हैं। मैं आप लोगों से केवल इतना कहने आया हूं कि केवल जीवन परिचय बताने से और सुनने से फायदा नहीं होगा, आपको निकल करके बाहर आना होगा, आपको जमीन से निकल करके आपको केवल हमारी उस दिशा की तरफ को ले जाना होगा जहां पर हिंदुओं के लिए हमारे खतरा मंडरा रहा है। उन लोगों को देखना होगा, उन लोगों को चिन्हित करना होगा। अगर हमारे लोगों के बीच में वो आते हैं तो हम लोगों को यह सतर्क होकर के देखना होगा कि यह व्यक्ति कौन है। हम नहीं चाहते हैं कि हिंदू मुस्लिम हो, लेकिन हम चाहते हैं कि यह राष्ट्र हमारा हिंदू है तो हिंदू ही बना रहे, और राष्ट्र हमारे नहीं तो कम से कम भारत हमारा हिंदू राष्ट्र बना रहे। इसके लिए अगर हमें आपको खून की बलिदानी देनी पड़े तो हम लोग तत्पर तैयार रहेंगे। हम यहाँ उत्तर प्रदेश से चल करके आए हैं और मैं 18 प्रदेशों में घूम चुका हूँ, मेरा केवल यही कहना है 2024 अगर चूक गए तो आप कभी भी ऐसी जीवनी के लिए आप समय नहीं कर पाएंगे, ये मेरा निश्चित वादा है आप लोगों के बीच में। इसलिए मैं जगाने के लिए आया हूँ। अब शिवाजी महाराज का एक कहना था जो शायद हमारे RSS की शाखा में भी चलता है, मैं उसकी दो पंक्तियां कहूंगा, उसी से आप समझ जाएंगे कि जागो तो एक बार हिंदू जागो तो। ये वैसे तो गड़गीत है, गड़गीत में अगर आप गा सकते हो तो ठीक है, कि जागो तो एक बार हिंदू जागो तो। वो जागे थे प्रताप शिवाजी, मार भगाए मुल्ला काजी, मच गई आकार हिंदू जागो तो। इन हिंदुओं को जागना होगा, केवल इन भाषाओं से, इन सुनने से नहीं होगा। ये महाराज हमारे घूम रहे हैं पूरे देश के अंदर, आपकी अलग जगह आ रहे हैं, हमें आपको जमीन पर जुड़ करके, जैसे हमारी बहन जी ने कहा था कि बूथ और यूथ को चुन करके हमें केवल एक ही ध्यान रखना है, हमें प्रत्याशी से मतलब नहीं, किस जात का है, किस धर्म का है, कोई नहीं, हमारा केवल भाजपा का एक हमारा प्रत्याशी है, उसका केवल नाम है कमल का निशान। कमल के निशान पर अगर आप 2024 में जिताने का काम करेंगे तो ये हमारा हिंदू जाग जाएगा और देश को जल्द भविष्य की तरफ ले जाएगा। इन्हीं शब्दों के साथ मैं थोड़ा सा नारा लगाऊंगा, भारत माता की।